दर्शी मरियु परसर प्रांत विद्यार्थिनी विद्यार्थुलकु मरियु गृहिणीलकु मरियु उद्योगस्थुलकु चक्कटि शुभवार्त रोजु रोजुकु मारुतुन्नटुवंटि नूतन टेक्नालजीनि परिचयं चेयडानिकि मन दर्शि पट्टणंलो पोदिलि रोड्लो नेट मरियु गवर्नमेंट आफ् इंडिया गुर्तिंपु पोंदिन संस्थ अयिनटुवंटि SCD कंप्यूटर ट्रैनिंग सेंटर రైతాంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో బుధవారం వివిధ మండలాలకు చెందిన రైతు సంఘాలకు యంత్ర సేవా పథకం ద్వారా మంజూరైన 32 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా మంజూరైన 500 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందజేశారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లు అమర్చి రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో పంట నష్ట పరిహారం కింద 86 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం మీద 3200 మంది ట్రాక్టర్లు రైతులకి ఇప్పించి దానిలో మొదటి ఫేజ్లో మన దర్శికి దర్శి నియోజకవర్గానికి 32 ట్రాక్టర్లు ఇవాళ మొదటి విడతలో మనం ఇస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. రైతులందరికీ కూడా మన ప్రభుత్వం చూస్తే ఎంత మేలు జరిగింది. మొట్టమొదటిగా ఆయన అలా వచ్చి రాగానే రైతు భరోసా కేంద్రాలు మొదలుపెట్టాయి. రైతులకు కావాల్సినటువంటి విజ్ఞానతని కావాల్సినటువంటి వాళ్ళకి పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళ గ్రామంలోనే అందుబాటు ఉన్నట్టుగా చేశాం. అదే కాకుండా రైతు భరోసా పథకాన్ని పెట్టి ప్రతి రైతుకి సంవత్సరానికి 13500 రూపాయలు ఇస్తూ ఆయన పెట్టుబడి కింద కూడా మనం ఆదుకుంటున్నాం. అదే కాకుండా ఇవాళ ఈ మన ఈ యాంత్రికత అంటే ఫార్మ్ మెకనైజేషన్ అంటాం ఇంగ్లీష్ లో. రైతు అనేవాడు ఎప్పుడూ పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు అవలంబించి దిగుబడి ఎక్కువ పెరగడము తక్కువ ఖర్చుతో ఆదాయం ఎక్కువ పెంచడం కోసంగా ఫార్మ్ మెకనైజేషన్ అని చెప్పి ఎన్నో యాంత్రికతను తీసుకొచ్చి ఎన్నో యంత్ర పనిముట్లు కూడా రైతులకు మనం అందజేశాం. మరి అవే కాకుండా ఇవాళ ట్రాక్టర్లు కూడా అందజేస్తున్నాం. నిన్ననే చూస్తే మనం ఏ పంటకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు చూస్తే 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత పంట బీమా అనేది ఇచ్చేవాళ్ళు. అలాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంట ఎప్పుడైనా నష్టం జరిగితే ఆ అదే సీజన్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మొన్న కందికి కానీ మిర్చికి కానీ దాదాపు దర్శి నియోజకవర్గంలో 86 కోట్లు రైతు సోదరుల ఖాతాల్లో వేయడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోకండి, ఇది రైతు పక్షపాతం కాబట్టి రైతులు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి, రైతులకు ఎంత చేసినా కూడా తక్కువ అని చెప్పి నమ్మేవాళ్ళు నేను కూడా ఉన్నా. కాబట్టి ఇవాళ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వాడుకొని కొత్త పద్ధతులు అవలంబించి వాళ్ళ పెట్టుబడి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి దాదాపు 500 మందికి మనం ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా లేని విధంగా ఒకేసారి 500 ట్రాన్స్ఫార్మర్లు రైతులకు అందజేస్తున్నామంటే మీరు అందరూ ఆలోచించుకోవచ్చు. రైతులు దాదాపు 1.5-2 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు మరి అధికారుల దృష్టితో తీసుకెళ్లి మేము పనిచేసి మాకు ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు కావాలి. దరిశ అనేది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా దాన్ని గమనించి మాకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని చెప్పి వాళ్ళ 500 ట్రాన్స్ఫార్మర్లు ఒకేసారి మాకు పంపించారు. ప్రతి ఒక్క ఎవరికైతే మనం వాళ్ళు డీటెయిల్ కట్టి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఇంకెవరన్నా పెండింగ్ ఉంటే మా దృష్టి కూడా తీసుకొస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించాలని చెప్పి చెప్పాలనుకుంటూ మరి ట్రాన్స్ఫార్మర్ని కూడా వెంబడే త్వరితగతిన రైతులకి వాళ్ళ బోర్లకు బిగించి వాళ్ళకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి కూడా అధికారులను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పట్టినవాడా పేదవరు నిన్న పేదవరు
గుమ్మాలకు పారాణి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టిన వాడ పేదవడు నిన్న పేదవడు ఆ పేదవడు నిన్న పేదవడు Like, share, subscribe, and get notification.